మసీదుకు చాలా దూరాన ఒక మర్రి చెట్టు ఉండేది. అక్కడొక బావి కూడా ఉండేది. ప్రతి 3 రోజులకు ఒకసారి నేను అచ్చటికి పోయి ముఖ ప్రక్షాళనము స్నానము చేస్తూ ఉండేవాడిని. ఆ సమయంలో నా ప్రేవులను బయటకు గక్కి వాటిని నీటితో శుభ్రపరిచి పక్కనున్న నేరేడు చెట్టుపై ఆరవేస్తూ ఉండేవాడిని. దౌతి ప్రక్రియ కూడా చేస్తూ ఉండేవాడిని. 3 అంగుళాల వెడల్పు 22.5 అడుగుల పొడవు గల గుడ్డను మింగి కడుపులు అరగంట వరకు ఉండనిచ్చి పిమ్మట తీసివేసేవాడిని. ఈ దౌతి చాలా విశిష్టమైనది. అల్లా మాలిక్. అల్లా అచ్చా కరేగ. స్వామి సుఖే నిద్ర కరవదూత బాబా కర సాయినాథ చిన్మయ హే సుఖ దామ జావుని బహుడా ఏకాంత అతా స్వామి సుఖే నిద్ర కరవదూత బాబా కర సాయినాథ చిన్మయ హే సుఖ దామ జావుని బహుడా ఏకాంత వైరాగ్యాచా కుంచగేవుని చౌక జాడిలా బాబా చౌక జాడిలా దయవరి సుప్రేమాచా సిడకా వదిదలా అతా స్వామి సుఖే నిద్ర కరవదూత బాబా కర సాయినాథ చిన్మయ హే సుఖ దామ జావుని బహుడా ఏకాంత గడియా గాతల్య సుందర నవవీధ భక్తి బాబా నవవీధ భక్తి జ్ఞానాంచ సమయాలవుని ఉజలల్య జ్యోతి అతా స్వామి సుఖే నిద్ర కరవదూత బాబా కర సాయినాథ చిన్మయ హే సుఖ దామ జావుని బహుడా ఏకాంత కవచ యంత్రానికి స్వర్ణ కవచం స్వర్ణ తాపడం మనం చేయించిపోతూ ఉన్నాం. ఆ సముద్రంలో బాబా స్వర్ణ రత్న ఖచ్చిత సింహాసనంలో కూర్చున్న అధ్యాయం నిజంగా ఒక అపురూప ఘట్టం. ఆ ఘట్టాన్ని మన మాన్సింహ సంస్థానంలో ఆవిష్కరించబోతున్నాం. అత్యంత అద్భుతంగా సాయి దివ్య రక్షా కవచ యంత్రాన్ని స్వర్ణమయం చేయబోతూ ఉన్నాం. ఇది నిజంగా ఒక అపురూప ఘట్టం. ప్రపంచ శాంతి కోసం ఆ దైవిక శక్తిని పరిపూర్ణంగా మనం పొందటం కోసం చేస్తున్న ఒక గొప్ప మహాయజ్ఞం. ఈ యజ్ఞంలో మీరందరూ నాతో కలిసి రండి. ఆ సాయినాథుడు కృపకు పాత్రులు కలిగి జై సాయినాథ్.